హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిదానందని. మీరు చూస్తున్నారు చిదా టైమ్స్. మీరు మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే ఎవరికైనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా కానీ. ఈరోజు వీడియో టాపిక్ లేక వచ్చినట్లయితే ఈరోజు మనం విద్యా దృక్పథాలు అనేటటువంటి సబ్జెక్ట్లో మనము ఇంతకుముందు వీడియోలో చర్చించుకున్నట్లుగానే స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి కమిషన్లు కమిటీలు అందులో వచ్చేసి ఇంతకుముందు వీడియోలో చార్టర్ చట్టం గురించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో ఈ టాపిక్లోకి వచ్చినట్లయితే లార్డ్ మొకాలే ప్రతిపాదన 1835, అదేవిధంగా వుడ్స్ డిస్పాచ్ 1854, ఈ రెండింటి గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓకే, లార్డ్ మొకాలే ప్రతిపాదనలు ఇది వచ్చేసి 1834-35 మధ్యలో జరిగింది. 1834లో లండన్ నుంచి మన దేశంలోకి అడుగుపెట్టినటువంటి లార్డ్ మొకాలే మన దేశంలో విద్యా విధానంను కొత్త మలుపు తిప్పాడు. ఆయన ఏం చేశాడంటే ఇక్కడ పరిస్థితులు విద్యా వ్యవస్థను అధ్యయనం చేసి 1835 ఫిబ్రవరి 2వ తేదీన కౌన్సిల్కు ఒక ప్రతిపాదన అనేది సమర్పించడం జరిగింది. అంటే అప్పుడు ఉన్నటువంటి విద్యా పరిస్థితుల మీద ఒక అవగాహన చేసుకొని ఆయన ఈ ప్రతిపాదనను సమర్పించడం జరిగింది. లార్డ్ మొకాలే ప్రతిపాదనలను ఏమని చెప్పచ్చు అంటే అధోముఖ వడపోత సిద్ధాంతం అని చెప్పచ్చు అన్నమాట. ఈ అధోముఖ వడపోత సిద్ధాంతము ప్రకారం విద్య అనేది ఉన్నత వర్గానికి చెందిన వారిని మాత్రమే విద్యావంతులను చేయుట. అంటే దీని అర్థం ఏమంటే ఉన్నతంగా ఉన్నటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే విద్యను అందించాలి. ఉన్నత వర్గాల వారు మధ్యతరగతుల వారికి, అంటే ఉన్నత వర్గాల వారికి విద్యను అందిస్తే వారి ద్వారా మధ్యతరగతుల వారికి, మరి మధ్యతరగతుల ద్వారా మరి క్రింది స్థాయి వారికి విద్యను అందించడం మే ఈ అధోముఖ వడపోత సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ విధంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా 1813-1834 మధ్య కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలంగా చెప్పవచ్చు. ఇంకా ఈ మొకాలే ఇచ్చినటువంటి నివేదికలో ప్రధానమైనటువంటి అంశాలు మనం పరిశీలించినట్లయితే బ్రిటిష్ ప్రభుత్వం విద్య కోసం ఇచ్చే నిధులు కేవలం ఆంగ్ల భాష విజ్ఞాన శాస్త్రాల వ్యాప్తికి ఖర్చు చేయాలి కానీ దేశ భాషలకు ఉపయోగించరాదనమాట. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వారి యొక్క భాష ఆంగ్ల భాష కాబట్టి ఆంగ్ల భాషకి మరియు విజ్ఞాన శాస్త్రానికి ఖర్చు చేయాలి కానీ దేశంలో ఉన్నటువంటి భాషలు అంటే సంస్కృతం కానీ ఇలా ప్రాంతీయ భాషలకు కానీ హిందీకి కానీ వాటికి అసలు ఖర్చు అనేది చేయకూడదు. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విద్య ఆంగ్లేయులకు భారతీయులకు మధ్య వర్తిత్వం చేసే వ్యవస్థను తయారు చేసేదిగా ఉండాలి. వారు రంగులోనూ రక్తంలోనూ భారతీయులై వారి జ్ఞానం ఆలోచన జీవన విధానంలో ఇంగ్లీష్ వారిగా ఉండాలి. అంటే వీరి యొక్క విద్య అనేది ఆంగ్లేయులకు మరియు భారతీయులకు, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి మరియు మన దేశంలో ఉన్నటువంటి భారతీయులకు మధ్య వారధిలుగా ఉండాలి విద్య అనేది. ఆ విద్య కూడా ఎలా ఉండాలంటే పాశ్చాత్యంగా ఉన్నటువంటి విద్య కాబట్టి వీ ప్రవర్తనలు కానీ ఆలోచనలు కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ వారిలాగానే ఆంగ్లేయుల వారిలాగానే ఉండాలి కానీ శరీరం మాత్రం మన ఇండియాదే అయి ఉండాలి అనేది. అంటే రంగులోను రక్తంలోను భారతీయులయ్యి జ్ఞానము ఆలోచన జీవన విధానము ఇంగ్లీష్
వారివిగా ఉండాలి అనేది దీని యొక్క ఉద్దేశం. ఇంకా నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే, ఇండియా అరేబియా దేశాల్లోని సాహిత్యం మొత్తం, అంటే ఇండియాను అరేబియా దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి సాహిత్యం మొత్తము బ్రిటిష్ వారి గ్రంథాలయంలో ఒక సొరుగులోని పుస్తకాలతో సరితూగదు. ఇంగ్లీష్ సాహిత్యమే సాహిత్యం అని మొకాలే వ్యాఖ్యానించారు. అంటే ఒక సొరగ అంటే ఒక గూడు, ఒక వారి యొక్క లైబ్రరీలో అంటే గ్రంథాలయంలో ఉన్నటువంటి ఒక గూడులో ఉన్నటువంటి పుస్తకాలతో సమానం ఇండియా అరేబియా దేశాల్లో ఉన్నటువంటి సాహిత్యం మొత్తము మా ఇంగ్లీష్ సాహిత్యమే గొప్ప సాహిత్యం అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకా దేశీయ విద్యా సంస్థలను మూసివేయాలని కోరాడు. అంటే దేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి అంటే వారు పెట్టినట్టు కాకున్నట్లు మన స్వదేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆంగ్ల విద్య మాత్రమే నవీన విజ్ఞాన భాండాగారానికి తాళం చెవి వంటిదని, విజ్ఞాన శాస్త్రాలను బోధించుటకు ఆంగ్లం మాత్రమే సరైనదని తెలిపాడు. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విద్యా సంస్థల్లో తటస్థ మత విధానాన్ని అనుసరించాలని సూచించాడు. అంటే ఏ మతానికి ఏం చేయాలో అని లేకపోయినట్లా ఒకే లెవెల్ అంటే తటస్థంగా అంటే ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు అని సూచించడం జరిగింది. ఇంకా అదేవిధంగా మనము నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్ లేకుంటే వుడ్స్ నివేదిక అని కూడా చెప్పవచ్చండి. ఇది 1854 సంవత్సరం వుడ్స్ నివేదిక అనవచ్చు, వుడ్ డిస్పాచ్ అనవచ్చు. ఇందులో చూసినట్లయితే ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడుగా ఈయన్ని చెప్పవచ్చు అనమాట. ఎవరిని? చార్లెస్ వుడ్. 1854 నాటికి అనేక మార్పులు చేర్పులతో ఉన్న విద్యా విధానాన్ని పునఃపరిశీలన చేయవలసిందిగా ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ అధ్యక్షుడైనటువంటి సర్ చార్లెస్ వుడ్ను మార్గదర్శకాలను సూచించవలసిందిగా కోరింది. ఎవరు కోరారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి చార్లెస్ వుడ్ను మార్గదర్శకాలు ఏమైనా సూచించండి అని కోరిందన్నమాట. హెచ్ఆర్ జేమ్స్ వుడ్స్ నివేదికను భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క మ్యాగ్నా కార్టాగా పిలుస్తారు. మ్యాగ్నా కార్టాగా అనగా హక్కుల పత్రం అన్నమాట. హెచ్ఆర్ జేమ్స్ వుడ్స్ నివేదికను భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క మ్యాగ్నా కార్టాగా పిలుస్తారు. మ్యాగ్నా కార్టా అంటే హక్కుల పత్రం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇందులో ఏవేవి ఇచ్చాడనే దానికంటే ఇందులో వుడ్స్ నివేదికలో ఫలితాలు అంటే ఇంపార్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అమలు పరిచినట్టు అవి ఫస్ట్ చెప్పడం జరిగింది. తర్వాత నివేదికలోని అంశాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఫలితాలే చాలా ఇంపార్టెంట్, అందుకే మొదటగా ఇవే చెప్తే ఇవే బాగా గుర్తుంటాయని చెప్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలు చర్చించడం జరుగుతుంది. ఫలితాలు చూసినట్లయితే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో విద్యాశాఖలు ఏర్పాటై తనిఖీ విభాగాలుగా ప్రారంభం అయినాయన్నమాట. అంటే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర విద్యాశాఖలు అనేటివి నెలకొల్పాలి అని చెప్పడం జరిగింది. ఈ విద్యాశాఖను డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ 1855 అనేవారు. అంటే ఈ విద్యాశాఖను డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ అని అప్పుడు అనేవాళ్ళు. ప్రస్తుతం దీన్ని ఏమంటున్నారంటే డిఎస్ఈ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని పిలుస్తున్నారన్నమాట. ఇంకా నెక్స్ట్ పాయింట్ మనం చూస్తున్నట్లయితే 1857 సంవత్సరంలో భారతదేశంలో
మూడు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారన్నమాట. అవి కలకత్తా, బొంబాయి, మద్రాస్. ఈ నివేదికల వల్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతి ప్రోత్సహించడం జరిగింది. దీనివల్ల ప్రైవేటు సంస్థల వ్యక్తులు ఏర్పాటు చేసినటువంటి విశ్వవిద్యాలయాల స్థాపనకు సహాయం అందించడం. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఎవరైతే ప్రైవేట్ సంస్థలు లేకుంటే విశ్వవిద్యాలయం ఉంటే వారికి నిధుల పరంగా లేకుంటే డబ్బు పరంగా సహాయం చేయడం అన్నమాట. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏ కమిటీలో వచ్చిందని చెప్పవచ్చు, లేకుంటే వుడ్స్ నివేదికలో ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ కమిటీ వల్ల 1871లో విద్యా నిర్వహణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పి ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఇంకా అవి ఫలితాలు. ఇంకా నెక్స్ట్ మనం వుడ్స్ నివేదికలో అంశాలు, అంటే వుడ్స్ నివేదికలో ఇచ్చినటువంటి అంశాలు చెప్పుకున్నాం కదా. ఈ వుడ్స్ నివేదికలో ఏమేమి అంశాలు పొందుపరచడం జరిగిందంటే, భారతీయ విద్యావ్యాప్తి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. భారతీయ విద్య వ్యాప్తి చెందడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనేది బాధ్యత వహించాలని చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విద్య లక్ష్యం భారతీయులను ప్రభుత్వానికి కేవలం సేవకులుగా, దుబాసీలుగా రూపొందించడమే కాకుండా భారతీయ ప్రజ్ఞను, నైతిక విలువ పెంచుతూ కంపెనీ అభివృద్ధికి పాటుపడాలి. అంటే విద్య యొక్క లక్ష్యం వచ్చేసి భారతీయులను ప్రభుత్వానికి సేవకులుగా ఉపయోగించుకోవాలి, విద్యని అందించి మనం పనులు చేసుకోవాలని వారి యొక్క ఉద్దేశం. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆంగ్ల భాషను కేవలం అభిరుచి జిజ్ఞాస, భాషా జ్ఞానం కలవారికి మాత్రమే బోధించాలి. మిగతా విద్యార్థులు విజ్ఞానాన్ని మాతృభాషలో నేర్చుకోవచ్చు. అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మాత్రమే నేర్పించి మిగతా విద్యార్థులకు విజ్ఞానాన్ని మాతృభాషలో నేర్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రతి రాష్ట్రంలో విద్యా వ్యవహారాలను క్రమబద్ధంగా నిర్వహించడానికి తగిన సమర్థవంతమైనటువంటి సిబ్బందితో విద్యాశాఖలు ఏర్పాటు చేసి ప్రజా విద్యా నిర్దేశకాధికారిని నియమించాలి. అంటే ప్రతి రాష్ట్రంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి వాటిని క్రమబద్ధం చేసి ఆ సిబ్బంది విద్యాశాఖను ఏర్పాటు చేసి ప్రజా విద్యా నిర్దేశక అధికారిని ఒకరిని నియమించి వారి ద్వారా పనులు చేసుకోవాలని వీరు సూచించడం జరిగింది. ఇంకా అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలను స్థాపించాలి, అందులో పరీక్షల నిర్వహణ, పట్టాలు ఇవ్వడం మొదలైనటువంటి నిర్వహించాలి. తర్వాత పాయింట్ వన్ తీసుకుంటే విద్యాలయాల్లో మత బోధనపై తటస్థ విధానాన్ని పాటించాలి. మరి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బాలిక స్త్రీ విద్యను అందించే సంస్థలకు, వ్యక్తులకు ప్రోత్సాహం కల్పించాలి. ఇంకా 8 పాయింట్ వచ్చేసి ఉపాధ్యాయ శిక్షణాలయాల ఆవశ్యకత స్థాపనకు కృషి చేయాలి. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు అనేటివి ఈ కమిటీ ద్వారా ఏర్పడినాయని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ప్రైవేటు సంస్థలకు విద్యాలయాలు స్థాపించడానికి తగిన ప్రోత్సాహకం అంటే సహాయం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని చెప్పుకున్నాం. గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరు చేయాలి అనేటటువంటివి ఇందులో చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యను ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత కళాశాల స్థాయిలు, విశ్వవిద్యాలయ స్థాయిలుగా మొదలైన వాటిల్లో నిర్ణీతమైన శ్రేణులలో విభజించి బోధించడం, నిర్వహించడం. అంటే 3 దశలకు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత కళాశాల స్థాయిలో, అంటే 4 దశలుగా విశ్వవిద్యాలయ స్థాయిలోగా మొదలై వాటిల్లో నిర్ణీతమైనటువంటి శ్రేణులుగా అంటే సెక్షన్లుగా విభజించి బోధించడం, నిర్వహించడం. ఇంకా ఇందులో మనము కొద్దిగా అదనపు సమాచారం చూసుకున్నట్లయితే ఇది కూడా ఇంపార్టెంటే ఫ్రెండ్స్. అంటే డిఎస్సికి ఏ పాయింట్ వదలకూడదు అనే ఉద్దేశంతో
ఇవన్నీ సేకరించి మీకు అందించడం జరుగుతోంది. కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వండి. ఇంకా ఈ అదనపు సమాచారంలో మనం విషయాలు తీసుకున్నట్లయితే కలకత్తా యూనివర్సిటీ నుండి 1958 సంవత్సరంలో 13 మంది బీఏ పరీక్ష రాయగా వారిలో 2 మాత్రమే పాస్ అయ్యారు. వారు బంకిం చంద్ర చటర్జీ, జాగర్నాథ్ బోస్. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా అదేవిధంగా 1883లో ఇదే విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన తొలి మహిళలు చంద్రముఖి బాషు, కాదంబని గంగూలి. ఇంకా అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాల మద్రాసులో ఏర్పాటు చేయడం జరిగింది 1856 సంవత్సరంలో. కాబట్టి ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ఉన్నటువంటి పాయింట్స్ అంటే మొకాలే నివేదిక, అదేవిధంగా వుడ్స్ డిస్పాచ్ అనే వీడియో టాపిక్ ఇంతటితో పూర్తి చేస్తున్నాం. కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోలో ఉన్నటువంటి పాయింట్స్ మీరు ఫాలో అవుతూ మంచి మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నా మార్పులు చేర్పులు ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.